హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనకు ఒక రూట్ తెలిస్తే వేరే వేరే రూట్స్ను ఎలా ఈజీగా తెలుసుకోవాలి. చాలామంది అడిగేది ఏంటంటే, సార్ మాకు వెస్ట్ ఎండ్లో ఒక రూట్ తెలుసు, వేరే రూట్లో మేము ప్లే చేయాలంటే కష్టంగా ఉంటుంది, ఆ రూట్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడిగారు. ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను మీకు బోర్డు మీద చూపిస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, నేను అంతకుముందు ఆల్రెడీ మీకు మేజర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, మేజర్ రూట్స్ని ఎలా చేసుకోవాలని. ఇప్పుడు మీకు మైనర్ రూట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ మైనర్లోనే ఇంకా కొన్ని మైనర్ మైనర్ అంటే కొన్ని రాగాలని మైనర్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నటభైరి రాగం ఉంది, మైనర్ అని పిలుస్తారు. తోడి రాగం కూడా మైనరే పిలుస్తారు. అలాగా కొన్ని రాగాలు ఉండి, తర్వాత కీరవాణి రాగం అని ఉంది, మైనర్ అని పిలుస్తారు. హరహరప్రియ రాగం అని ఉంది, మైనర్ పిలుస్తారు. అలా కొన్ని రాగాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మైనర్కి సంబంధించిన రాగాలే. ఇవి కూడా ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా మీరు రూట్ క్రియేట్ చేసుకోవాలో నేను మీకు షార్ట్కట్లో ఈజీగా చూపిస్తాను. ఫ్రెండ్స్, గమనించండి. మొదటిగా మనం ఏం చేయాలంటే, మనకు సి మైనర్లో మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్ రూట్స్. సి మైనర్ రూట్ మనకు తెలుసు ఆల్రెడీ ఏంటి, సి డి డి షార్ప్, ఎఫ్ జి జి షార్ప్, ఏ షార్ప్, అప్రాక్ట్లో సి. ఓకే ఫ్రెండ్స్, అలా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక నోట్బుక్ తీసుకోండి. నోట్బుక్లో ఇలా నిలువుగా రాసుకోండి, అంటే సి మైనర్ రూట్, సి షార్ప్ మైనర్ రూట్, డి మైనర్ రూట్, డి షార్ప్ మైనర్ రూట్, ఈ మైనర్ రూట్, ఎఫ్ మైనర్ రూట్, ఎఫ్ షార్ప్ మైనర్ రూట్, జి మైనర్ రూట్, జి షార్ప్ మైనర్ రూట్, ఏ మైనర్ రూట్, ఏ షార్ప్ మైనర్ రూట్, బి మైనర్ రూట్. ఇలాగ రూట్స్ నిలువుగా రాసుకుని ఆ రూట్కి ఆపోజిట్ కరెక్ట్గా చివరిలో మీరు యారో మార్క్ని పెట్టుకోండి. ఇప్పుడు సి మైనర్లో వచ్చేసి మనకి ఆల్రెడీ పైన మనకు లెటర్స్ కనిపిస్తున్నాయి, నేమ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వేరే స్కేల్స్లో మనం తెలుసుకోవాలి, 12 స్కేల్స్లో ఈజీగా తెలుసుకోవాలి ఏ రూట్లో ఏ నోట్స్ వస్తున్నాయో తెలుసుకోవాలంటే మనకు చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు సి రూట్లో వచ్చేసి సికి కింద వచ్చేసి మనం నిలువుగా ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతకుముందు ఆల్రెడీ మేజర్లో నేను చెప్పాను, మైనర్ కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, సిని ఇప్పుడు మనం ఏం చేయాలి, సిని ప్లస్ చేసుకుంటే సి షార్ప్, తర్వాత సి షార్ప్ని ప్లస్ చేసుకుంటే నిలువుగా డి, డీని ప్లస్ చేస్తే డి షార్ప్, డి షార్ప్ని ప్లస్ చేస్తే ఈ, ఈని ప్లస్ చేస్తే ఎఫ్, ఎఫ్ని ప్లస్ చేస్తే ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్ని ప్లస్ చేస్తే జి, జీని ప్లస్ చేస్తే జి షార్ప్, జి షార్ప్ని ప్లస్ చేస్తే ఏ, ఏని ప్లస్ చేస్తే ఏ షార్ప్, ఏ షార్ప్ని ప్లస్ చేస్తే బి. ఓకే ఫ్రెండ్స్, ఇలా నిలువుగా స్ట్రైట్గా మీరు మీ నోట్బుక్లో రాసుకోండి. తర్వాత సెకండ్ లెటర్ వచ్చేసి డి, సిని మనం నిలువుగా అలాగా సీరియల్గా అంటే ప్లస్ 1/1 మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ ఏంటిది, డి, డీని కూడా అలా ప్లస్ చేసుకుంటూ రావాలి. అంటే డీని ప్లస్ చేస్తే ఏమవుతుంది, డి షార్ప్ అవుతుంది, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి, సి అప్రాక్టులో సి షార్ప్. ఓకే ఫ్రెండ్, పైన ఏ లెటర్ అయితే స్టార్ట్ అవుతుందో కింద దానికి ముందు లెటర్తో ఎండ్ అయిపోతుంది. మీరు కన్ఫ్యూజ్ పడాల్సింది కూడా ఏం లేదు. పైన సితో స్టార్ట్ అయింది కాబట్టి కింద బీతో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు డితో స్టార్ట్ అయింది కాబట్టి సి షార్ప్తో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు సి డి షార్ప్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి కింద డితో ఎండ్ అవుతుంది. ఇప్పుడు డి షార్ప్ తర్వాత ఏంటి మనకి ప్లస్ చేస్తే, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి, సి అప్రాక్టులో సి షార్ప్, అప్రాక్టు డాట్స్ పెడితే మీకు అప్రాక్టు అని గుర్తుపట్టాలి ఫ్రెండ్స్, డి. ఓకే,
ఇలాగా మనకు పైన డి షార్ప్తో స్టార్ట్ అయింది కాబట్టి కింద డితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఏంటి? ఎఫ్. ఎఫ్ను మనం ప్లస్ చేస్తాం అనుకో, ఎఫ్ షార్ప్. తర్వాత జి, జి షార్ప్. ఏ, ఏ షార్ప్. బి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు అంటే టైం సరిపోదు కనుక మీకు జస్ట్ టూకీగా చెప్తాను. తర్వాత జి, ఫిఫ్త్ లెటరు, జీని ప్లస్ చేస్తే జి షార్ప్. జి షార్ప్. ఏ, ఏ షార్ప్. బి, సి, సి షార్ప్. ఓకే, తర్వాత సిక్స్త్ లెటరు జి షార్ప్ను ప్లస్ చేసుకుంటే ఏ, ఏ షార్ప్. బి, సి, సి షార్ప్. డి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏ షార్ప్ను మనం ప్లస్ చేసుకుంటే బి, బి, సి, సి షార్ప్. డి, డి షార్ప్. సార్ బి. లాస్ట్ నోట్ వచ్చేసి మనకు సి ఉంది. సిని మనం ప్లస్ చేస్తాం అనుకో, స్టార్టింగ్లో ఎలా వచ్చిందో సేమ్ అప్రాక్ట్ ఫస్ట్ లైన్లో ఎలా వచ్చిందో సి, సి షార్ప్. అలాగే అప్పర్ సి షార్ప్ వస్తుంది. చూడండి, సి షార్ప్. డి, డి షార్ప్. ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎఫ్ షార్ప్ రూట్ వరకు జస్ట్ మీకు టోకీగా చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ మీకు సి రూట్ పరిచయం. ఓకే, సి రూట్, సి మైనర్ రూట్ మీకు తెలుసు. ఇప్పుడు సి షార్ప్ రూట్ తెలుసుకోవాలంటే ఎలా చూడాలి? మీరు ఇలా అడ్డంగా చూస్తే సి షార్ప్ రూట్ మీకు కనిపిస్తుంది. అంటే సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి, సి షార్ప్. అదే మీరు డి రూట్లో ఏదన్నా సాంగ్స్ లేదంటే ఏదైనా లెసన్ మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకోండి, ప్రాక్టీస్ చేసుకోవాలనుకోండి, ఇలా అడ్డంగా చూస్తే మీకు డి రూట్ ఈజీగా తెలిసిపోతుంది. ఇలా మీకు అలా అన్నీ నిలువుగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా అడ్డంగా చూసుకుంటే మీకు ఈజీగా 12 రూట్స్లో ఏ రూట్ అయినా కానీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇలానే ఈ మైనర్లో జస్ట్ తోడి రాగం అంటారు. ఇప్పుడు మనం చేసిన రాగం నటభైరవి రాగం, తోడి రాగం అంటారు. అంటే ఏంటి, సి డి వచ్చింది కదా, డి ప్లేస్లో సి షార్ప్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తోడి రాగం ఎలా వస్తుంది? జస్ట్ ఒక నోటు చేంజ్ చేస్తే చాలు, ఒక రోడ్ మార్చేస్తాం అనుకోండి మనం, ఈజీగా రాగం చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు తోడి రాగం తెలియకపోయినా ఇంగ్లీష్లో ఇలా ఉంటుందని మీకు జస్ట్ చూపించటం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సి మైనర్ రూట్ ఏమొచ్చింది, సి డి, డి షార్ప్ అలా వచ్చింది కదా. సెకండ్ నోట్ మనం చేంజ్ చేసేయాలి. సెకండ్ నోట్ మనం మార్చాలంటే డి ప్లేస్లో సి షార్ప్ రాయాలి. డిని తీసేసి సి షార్ప్. ఓకే, ఆ రూట్ అంతా క్లియర్ చేసేస్తా చూడండి ఇప్పుడు నేను. ఓకే ఫ్రెండ్స్, తోడి రాగులో రూట్స్ మీరు తెలుసుకోవాలనుకోండి, జస్ట్ ఒక నోట్ మీరు మార్చి రాసుకున్నారనుకోండి, డి ప్లేస్లో సి షార్ప్ రాశారనుకోండి, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు, ఇప్పుడు డి షార్ప్లో అంటే తోడి రాగంలో రూట్స్ తెలుసుకోవాలనుకోండి, ఇప్పుడు మీరు అడ్డంగా చూస్తే సిలో అలా ఉంటుంది, సి షార్ప్లో జస్ట్ అలా ఉంటుంది, డిలో అలా ఉంటుంది, డి షార్ప్లో ఇలా ఉంటుంది, ఓకే, ఈలో ఇలా ఉంటుంది, ఎఫ్లో ఇలా ఉంటుంది. ఇలా ఈజీగా జస్ట్ వేరే ఒక రాగం గురించి తెలుసుకోవాలంటే దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జస్ట్ ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క నోట్ మారిస్తే ఏమి ఏ రాగం వస్తుంది అనేది కూడా మీకు ఇంగ్లీష్లో నేను లెటర్స్ చూపిస్తాను. ఇవన్నీ నేను క్లియర్ చేసేస్తాను, జస్ట్ మీకు పైన లైన్స్ ఒకటే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ నేను క్లియర్ చేసి నెక్స్ట్ అంటే ఒక్కొక్క రాగంలో నుంచి అంటే ఒక రూట్లో నుంచి వేరే రాగాల్లోకి ఎలా మనం షిఫ్ట్ అవ్వాలి, వేరే రాగాల్లోకి తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు వేరే రూట్ తెలుసు మీకు, ఆ రూట్ మీ 12 స్కిల్స్కి తెలుసుకోవాలంటే ప్రాసెస్ ఇదే. ఇప్పుడు మీకు చూపించాను కదా నేను బోర్డు మీద, అలానే ఇప్పుడు ఆల్రెడీ మనం తోడి రాగం మైనరే,
నటభైరవి రాగం కూడా మైనరే. ఇప్పుడు ఆ తోడి రాగం మళ్ళీ నటభైరవి రాగం రాద్దాం మనం. సి షార్ప్ తీసేసి డి రాస్తాను ఆ ప్లేస్లో. మనకి మనం ఆల్రెడీ నటభైరవి సి రూట్ ఇది మనకి కదా. ఈ ఈ నోట్లో నుంచి త్రీ నోట్ డి షార్ప్ నోట్ ఉంది కదా, త్రీ నోటు ఆ నోట్ తీసేసి మనం అక్కడ ఆ ప్లేస్లో ఈ పెట్టాం అనుకోండి, ఈ పెట్టామనుకోండి. ఇప్పుడు తోడి రాగం తీసేసి షారుకేసి రాగం అంటారు, ఈ రాగం పేరు షారుకేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ రాగం పేరు ఏంటంటే షారుకేసి అంటారు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది రోటు, అంటే సి డిఈఎఫ్ జి జి షార్ ఏ షార్ అప్పర్ సి. అంటే ఈ రాగాన్ని ఇంకొక విధంగా కూడా పిలుస్తారు. 50 వచ్చేసి మేజర్, సిడిఈఎఫ్ వచ్చేసి మేజర్ మనకు, జి జి షార్పు ఏ షార్పు సి వచ్చేసి మైనర్ అనమాట. అంటే అండ్ మేజర్ మైనర్ కూడా ఈ రాగంలో మిక్స్ అవుతుంది. అంటే ఓన్లీ ఒక మైనర్లో త్రీ నోటు మూడో లెటర్ మనం మారిస్తే ఒక రాగం మారిపోయింది. దీన్ని షార్కేసి రాగం అంటారు. ఈ రాగంలో కూడా చాలా పాటలు ఉండే. మన హోసన్న మినిస్ట్రీస్లో కూడా నీ ప్రేమే నన్ను ఆదరించినటువంటి సాంగ్ ఉంటుంది ఈ రాగంలో. నెక్స్ట్ మీకు ఈ సాంగ్ నోట్స్ కూడా మీకు మేము అందజేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరలా మనం నటభైరవి రాగానికి వచ్చేద్దాము, సీరుట్కి వచ్చేద్దాం. మైనర్లోకి వచ్చేసాం, నటభైరవి రాగంలోకి వచ్చేసాం. అయితే ఇప్పుడు ఫోర్త్ నోట్ మార్చేసాం అనుకోండి, ఫోర్త్ నోట్ ఎఫ్ షార్ప్ పెడతాను. ఓకే, ఫస్ట్ సెకండ్ నోట్ మారిస్తే తోడి రాగం అయింది. ఓకే, థర్డ్ నోట్ మారిస్తే షార్కేసి రాగం అయింది. ఫోర్త్ నోట్ మార్చామనుకోండి, జస్ట్ ఒక ప్లస్ చేసామనుకోండి, ఏమవుతుంది? షణ్ముఖ ప్రియ అంటారు, షణ్ముఖ ప్రియ. ఈ రాగంలో సాంగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఈ రాగం గురించి తెలిస్తే రూటు ఇలా. ఈ మైనర్ అంటే మైనర్లో నుంచి ఫోర్త్ నోట్ మనం చేంజ్ చేసామనుకోండి, షణ్ముఖ ప్రియ అంటారు మామూలుగా క్లాసికల్లో. మనకైతే వెస్టర్న్లో అయితే జస్ట్ సి మైనరే అని పిలుస్తారు. ఇది కూడా మైనర్ కింద వస్తుంది. షణ్ముఖ ప్రియ అంటారు క్లాసికల్లో అయితే. ఇలాగా మనం ఫోర్త్ నోట్ మార్చేస్తే షణ్ముఖ ప్రియ. అలానే మనం ఇప్పుడు మరలా మనం సి మైనర్లోకి వచ్చేస్తాం, నటభైరవి రాగంలోనే రూట్లో నుండి. మళ్ళా జస్ట్ సిక్స్త్ నోట్ మార్చామనుకోండి, ఈసారి జీ షార్ప్ తీసేసి ఆ ప్లేస్లో మనం ఏ పెడతాం, ఏ. ఓకే, ఇప్పుడు ఈ రాగం పేరు ఏమంటారు? కరహర ప్రియ. కరహర ప్రియ ఈ రాగం క్లాసికల్లో కరహర ప్రియ అంటారు. అంటే మైనర్ మైనర్లో నుంచి సిక్స్త్ నోట్ మనం చేంజ్ చేస్తే జస్ట్ ఒక నోట్ ప్లస్ చేస్తే ఏని అంటే జీ షార్ప్ని ఏగా మనం చేసామనుకోండి, ప్లస్ చేస్తే కరహర ప్రియ రాగం అంటారు. ఇప్పుడు ఈ రాగం మీకు అన్ని రూట్స్ కావాలనుకోండి, జస్ట్ ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదా నిలువుగా, అలాగా అన్నీ కూడా ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆ రాగంలో 12 రూట్స్ మీకు ఈజీగా వెస్టర్న్లో మీరు ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరలా మనం నటభైరవి రాగంలోకి వచ్చేద్దాం. మనం ఏ ప్లేస్లో జీ షార్పు చేద్దాం. ఇప్పుడు లాస్ట్ 7 నోట్ ఉంది. ఓకే, ఏ షార్ప్ని బీగా మనం జస్ట్ ఒక నోట్ ప్లస్ చేస్తాం. బీగా చేస్తే కీరవాణి రాగం అంటారు. ఈ రాగం పేరు, ఈ రూట్ పేరు కీరవాణి. ఈ రాగంలో కూడా చాలా సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఎప్పుడైనా మీరు కీరవాణి రాగం అని ఎప్పుడన్నా వింటే ఈ రూటు నట్ అంటే సి మైనర్ రూట్లో, మైనర్ రూట్లో వచ్చేసి 7th నోటు అంటే ఏ షార్ప్ని బీగా మనం చేంజ్ చేయాలంటే మార్చేసుకోవాలి, అప్పుడు మీకు కీరవాణి రూట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక రూట్లో నుంచి సెకండ్ నోట్ మారిస్తే తోడి రాగం, థర్డ్ నోట్ మారిస్తే షారుకేసి రాగం, ఫోర్త్ నోట్ మారితే షణ్ముఖ ప్రియ రాగం, ఇక సిక్స్త్ నోట్ మారిస్తే కరహర ప్రియ రాగం, 7th నోట్ మారిస్తే కీరవాణి రాగం. అలా ఒక రాగంలో నుంచి ఒక్కొక్క నోట్ మార్చుకుంటాం వల్ల కూడా వేరే వేరే రూట్సు ఈజీగా క్రియేట్ అవుతుంది. ఇవి 12 రూట్స్ తెలియాలంటే
స్టార్టింగ్లో మీకు చూపించిన ప్రాసెస్. ఇప్పుడు ఈ రాగం రాశారు కదా, దాన్ని ఒక పేపర్లో మీరు ఒక నోట్బుక్లో ఇలాగ స్ట్రైట్గా నిలువుగా వాటిని ప్లస్ చేసుకుంటూ వచ్చేసి అడ్డంగా చూసారనుకోండి, ఈజీగా మీకు ఏ రూట్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా మీకు తెలిసినటువంటి రూటు ఏ రూట్ అయినా సరే, మైనర్ అండ్ మేజర్ కానీ లేదంటే ఫ్యామిలీ కార్డ్స్ కానీ, మీకు తెలిసిన ఏ రూట్ అయినా సరే ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. మీకు 12 రూట్స్లో ఈజీగా, చాలా ఈజీగా, డెడ్ ఈజీగా మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మైనర్స్ కూడా కార్డ్స్ కూడా.